హై వ్యూవర్స్, నీహారిక ఈమె కమిటీ కుర్రాళ్ళని చెప్పేసి ఒక సినిమా ఏదో తీసింది. అందులో ఒక సాంగ్ వచ్చేసి మన జయప్రకాష్ నాయర్ గారి చేత రిలీజ్ చేయించింది, మనిషివా గొర్రెవా అని చెప్పేసి. అందులో ఆ సాంగ్ మొత్తం మీరు చూస్తే ఎలక్షన్స్ సంబంధించి, ఎవరైతే డబ్బు పంచుతారో, ఎవరైతే మందు పంచుతారో, ఎవరైతే మీకు బహుమతులు ఇచ్చేసి ఓట్లేండి అని అంటూ ఉంటారో, వారిని ఇంటి దరిదాపు కూడా రానియొద్దని చెప్తూ, ఈ 5 ఏళ్ల వైసీపీ పరిపాలనలో అసలు ఏం జరిగింది, వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు మీ దగ్గరకు చేంజ్ చెప్తున్నారు ఏంటి, ఆల్మోస్ట్ ఆ సాంగ్ అంతా కూడా అలాగే ఉంది. అందులో వాళ్ళంతా కూడా నార్మల్గానే చూపించారు అన్ని పార్టీలకు అప్లై అయ్యే విధంగా. కానీ ప్రస్తుతం ఏపీలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఆ సాంగ్ మ్యాచ్ అవుతుంది. దట్టు ఎలక్షన్స్ టైంలో మీకు మందేవుడిచ్చాడంటే అది అక్కడ ఏమన్నా ఉన్నాడు కదా, వాడు పంచుతున్నాడు ఏమన్నా అంటే ఆబ్వియస్లీ మనం అంతా అనుకునేది ఎవరు, జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి. ఎందుకంటే ఆయన మీద కేసులు, A1 అంటే జగన్మోహన్ రెడ్డి, A2 అంటే విజయసాయిరెడ్డి, ఒక నిక్ నేమ్ లాగా పడిపోయింది. ఇప్పుడు ఏమంటున్నారు, వెళ్ళి వెళ్ళి ఆ అమ్మాయిని అనవసరం గెలికడి ముద్రగడ పద్మనాభం ఏకంగా సాంగ్ మొత్తం తీసుకొచ్చి వైసీపీ కొంపను కొల్లేరు చేసి పెట్టేసింది. అండ్ మధ్యలో నేను అబ్జర్వ్ చేస్తా, ఒక మహిళ నాకు అనిపించింది చెబుతున్నా, ఒక మహిళ చూస్తానికి రోజు ఎలాగో ఉందన్నమాట. ఆమె వస్తే నీకు ఓటేంటే గుడిమెట్ల మీద అడుక్కుంది అంటే బెటర్ ఇల్లమ్మ ఇల్లమ్మ అని చెప్పేసి. అలా మేబీ ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉండేది ఏంటో సిచ్యువేషన్ తెలీదు, ఎన్నికల ముందు రిలీజ్, ఎన్నికల తర్వాత రిలీజ్ అయితే తెలియదు. కానీ వాళ్ళు సాంగ్స్ రిలీజ్ చేసిన విధానం, ఆ సాంగ్ లిరిక్స్, ఊర్లో రోడ్లు లేవు, ఊర్లో కరెంటు లేదు, ఏపీలో సిచ్యువేషన్ అవన్నీ ఇప్పుడు, అండ్ మందుకి ఎలా, ఓటుకి డబ్బు, ఇవి కూడా ఏపీలో కనిపిస్తున్నవే. ఈ ఉద్యోగులకి ఏంటన్నా పోస్టల్ బ్యాలెట్ సంబంధించేసి వాళ్ళకి డబ్బులు ఇవ్వబోతే వాళ్ళే ఎదురు డబ్బులు ఇచ్చేసి గూగుల్ పే ఫోన్పే చేసి అవతల పడేశారంట. 2000 ఇస్తే 2116, 3000 ఇస్తే 3116 వెనక్కి ఇచ్చారట. ఇంకెవరో డబ్బులు ఇస్తే వెనక్కి ఇచ్చేసి వాళ్ళ డబ్బులు ఉంటే మళ్ళీ టీడీపీ దగ్గరికి వెళ్ళేసి ఏం చెప్పాలి, వాళ్ళ శిబిరానికి సంబంధించి విరాళం ఇచ్చినారట. సీరియస్లీ ఏపీలో జనాలు ఫ్రస్ట్రేషన్ అన్నమాట, ఇటువంటి వాడిని గెలిపించుకున్నాం మనమని. ఉద్యోగస్తులు అయితే అబ్బో సిచ్యువేషన్ అసలు మామూలుగా లేదనమాట. పోస్టల్ బ్యాలెట్ నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అది వివరంగా. సో ఇప్పుడు మెయిన్ ఏంటంటే, అనవసరంగా వైసీపీ వాళ్ళు ఎవరిని టార్గెట్ చేసినా ఖచ్చితంగా తిరిగి 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 మరల వీళ్ళకే నష్టం అన్నది వాళ్ళు తెలుసుకుంటే బెటర్.